టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ బేర్ వేన్స్ హాస్పిటల్ ఎవిస్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మిస్ శ్రీ అనుష ఆస్తమా వ్యాధి అనేది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది కామనే ఏ దీన్ని చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్తమా అంటూ ఉంటారు సో ఆస్తమా వచ్చిందంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు బీపీ షుగర్ కంటే ఇది చాలా ప్రమాదకరమా మేము ఇన్హెల్లర్స్ వాడుతున్నాం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంటాయా అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇన్హెల్లర్స్ వాడాలా వద్దా ఇలాంటి కామన్ డౌట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సెకండ్రబాడ్ సో తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం హలో మ్యామ్ హవయ్యూడ్ సో వాట్ ఇస్ ఆస్తమా ఆస్తమా అంటే ఏంటి ఎందుకంటే పుట్టిన పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము సో నిజంగా ఇది కొంచెం భయపడాల్సిన వార్తేనా కాదా కాదండి జస్ట్ ఎలర్జీ ఇప్పుడు రైనైటిస్ ఎలా అంటాం సైనసైటిస్ ఎలా అంటాము అలాగే ఆస్తమా కూడా వన్ ఫామ్ ఆఫ్ ఎలర్జీ అప్పర్ ఎస్పిరేటరీ ట్రాంక్ తోటి లోవర్ ఎస్పిరేటరీ ట్రాంక్లో ఎలర్జెన్స్ ఉన్నప్పుడు అంటే వాతావరణంలో ఉన్న వేరియస్ ఎలర్జెన్స్ డస్ట్ అవ్వచ్చు పోలిన్ గ్రెయిన్స్ అవ్వచ్చు లేకపోతే ఆక్యుపేషనల్గా మనం కొన్నిటికి ఎక్స్పోజ్ అవుతారు కొందరు పీపుల్ సో అవి అవ్వచ్చు సో ఎనీ ఆఫ్ దెమ్ కెన్ కాజ్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఎలర్జీ కాజ్ చేసే సెల్స్ ఎయిర్వేస్లో ఎక్కువగా ఉండడం సో లంగ్స్కి మెకానిజం టు క్లోజ్ డౌన్ అంటే ఏమైనా డస్ట్ రావడం కానీ ఏమైనా పోలెన్స్ వస్తున్నాయి కానీ బాడీ అలర్ట్ అయినప్పుడు ఇట్ క్లోజెస్ డౌన్ సో అందుకే వీజింగ్ విజిలింగ్ సౌండ్స్ రావడం చెస్ట్ టైట్గా పట్టడం గాలి వెళ్ళకపోవడం సో ఇది నిమ్ములా కాదు దిస్ ఇస్ ఎలర్జీ అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఓకే సో దీనికి సింటమ్స్ ఎలా ఉంటాయి మెయిన్గా పేషెంట్ కాఫ్తో కానీ బ్రెత్లెస్నెస్ అంటారు ఆయాసం కొద్ది దూరం నడవగానే ఆయాసం పిల్లి కూతలు రావడం చెస్ట్ టైట్గా అనిపించడం ఎస్పెషలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎక్కువ ఇలా అనిపిస్తుంది అని అంటారు నీళ్ళు తాగినప్పుడు వాతావరణం చల్లగా అయినప్పుడు వర్షం పడినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి సో వాళ్ళకి ఇది టార్చర్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు వానాకాలం కావచ్చు లేకపోతే వింటర్ సీజన్ కావచ్చు యా వింటర్స్ అండ్ రెయిన్ ఎక్కువ ఎక్సాసర్బేషన్స్ చూస్తాం అంటే అటాక్స్ ఉన్న బేస్ లైన్ స్టేబుల్ ఆస్తమా మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే వాటిలా ఇయర్లీ ఎక్సర్బేషన్స్ కింద కౌంట్ చేస్తాం మరి పుట్టిన పిల్లలకి రావడానికి పుట్టిన పిల్లలు అంటే ఎలర్జీ అనేది ఎవరిలో ఉన్నా స్టార్ట్ అవ్వచ్చు సో హెరిడిటరీ ప్యాటర్న్స్ ఉంటాయి ఇప్పుడు తాతల దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లలకి రావడం సో ఎటోపీ ఎలర్జీ అనేది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది ఇట్ కెన్ ప్రెసెంట్ ఆ స్కిన్ ఎలర్జీ ఆర్ రిపీటెడ్గా తుమ్ములు రావడం రైనైటిస్ అంటాం సైనసెస్ అంటే మన హాలో స్పేసెస్ ఉంటాయి ఫేస్లో అంటే స్కల్లో అవి ఎఫెక్ట్ అవ్వడం దానిలో ఇన్ఫ్లేమ్ అవ్వడం బ్లాక్ అవడము అలాగే లంగ్స్లోకి వెళ్ళేటప్పటికి ఆస్తమా అంట సో వాళ్ళు కూడా మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ఎలర్జీ కింద వస్తుంది అప్పుడప్పుడు వైరల్ ట్రిగర్స్ చూస్తాం అంటే ఏదైనా వైరల్ ఎపిసోడ్ వచ్చినప్పుడు దాంతో ఇది ట్రిగర్ అయ్యి ఆస్తమాలా మారిపోతుంది సో ఇలా చైల్డ్హుడ్ ఆస్థమాస్ చిన్నప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు యూజువల్గా మనం అడల్ట్హుడ్ అంటే ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేటికి రిజల్యూషన్ కూడా చూస్తాం చాలా మందిలో తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొందరికి ఓల్డ్ ఏజ్లో వచ్చే వాళ్ళకి థర్టీ ఫార్టీ తర్వాత వచ్చే వాళ్ళకి కొంచెం సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటిలో ఎలర్జీ సెల్స్ అంటే ఈస్నోఫిల్స్ కాదు మెయిన్ న్యూట్రోఫిలిక్ ఆస్మాస్ వాళ్ళలో ఎక్కువ సివియారిటీ వచ్చే ఛాన్సెస్ చూస్తూ ఉంటాం సో నేను రీసెంట్గా ఒక ఆర్టికల్లో చదివింది ఏంటంటే మనం ఎక్కువగా ఈ జనరేషన్లో అయితే ఏసీస్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాం దాని నుంచే వచ్చే డస్ట్ వల్ల కూడా మనకి ఆస్తమ అనేది ఇనిషియేట్ అవుతుంది అంటున్నారు మోర్ దెన్ ఏసీ ఆ కోల్డ్ ఎయిర్ అనేది చాలా మంది ట్రిగర్ ఎక్సర్సైజ్ అనేది కొందరు ట్రిగర్ సో మన ట్రిగర్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి నెంబర్ వన్ అదర్ దాన్ దాట్ కూలింగ్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి అంటే ఎక్కడైతే స్టోర్ అయి ఉంటాయో ద మెయిన్ సెంట్రల్ ఏసీది సోర్సెస్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో లేకపోతే ఆ ట్యూబింగ్స్లో కానీ ఎక్కడన్నా లీజునైర్స్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ అక్కడ స్టోర్ అయి ఉంటాయి హబ్ అయి ఉంటాయి సో దానివల్ల వస్తుంది మనకి ఎలర్జీ రూమ్లో అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఎయిర్ సర్క్యులేషన్స్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎవరైనా కాఫ్ చేస్తున్నా అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆస్తమా పేషెంట్ ఉన్నారు మనం వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్ కావచ్చు మనం ఎక్కువ వాళ్ళతోనే నాట్ ఎట్ ఆల్ ఆస్థమా ఇస్ ప్యూర్లీ ఇన్హెరెంట్ మన బాడీ వాతావరణంకి ఎలర్జిక్ అన్నమాట సో అది డస్ట్ ఏ అవ్వచ్చు పొలిన్ గ్రియన్స్ అవ్వచ్చు ఏదైనా మన బాడీ దగ్గర లోపల వస్తుంది పొల్యూటెంట్స్ వస్తున్నాయి లేకపోతే స్మోక్కి మనం ఎక్స్పోజ్ అయ్యాము అగబత్తి కానీ ఇండోర్ పొల్యూటెంట్స్ కూడా ఉంటాయి తాలింపు కానీ దేనికన్నా ట్రిగ్ ఎక్స్పోజ్ అవ్వగానే ఎయిర్వేస్ మూసుకుపోతున్నాయి అది నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ అయితే కాదు ఇప్పుడు నిమోనియా అనుకోండి లేకపోతే ఇన్ఫెక్షన్స్ టీబీ లాంటివి వైరల్ ఇల్నెసెస్ ఇవి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేలాగా ఫ్యామిలీలో అందరికీ ఒకటేసారి రావడం ఇలాంటివి జరుగుతాయి బట్ ఆస్థమా ఇస్ నాట్ అట్ ఆల్ లైక్ దట్ సో ఆస్తమాకి చాలా మంది వాడేది వల్ల ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సో ఇన్హేలర్స్ అనేవి మనకి లోకల్ ట్రీట్మెంట్ అంటాం లోకల్గా అంటే డైరెక్ట్గా ఎయిర్వేస్లో లోకల్ యాక్షన్ బాగుంటుంది ఇన్హేలర్స్కి వెరీ లో డోస్ అంటే మైక్రోగ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇవి మైక్రోగ్రామ్స్ అనమాట మైక్రోగ్రామ్ అంటే టెన్ పవర్ మైనస్ సిక్స్ సో వన్ గ్రామ్కి అంత తక్కువ అనమాట అంత జీరో పాయింట్ జీరో 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 అలా సో అంత లో డోస్ మనకు పని చేయాలి అంటే డైరెక్ట్గా లంగ్స్లో వెళ్ళిపోవాలి అయితే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే అది స్టమక్లో వెళ్ళాలి అక్కడి నుంచి అబ్జార్బ్షన్ జరగాలి బాడీ అంతా వెళ్ళాలి అది హార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు ఐస్ని ఎఫెక్ట్ చేయొచ్చు ఎనీ బాడీ పార్ట్లో అది వెళ్ళి దాని యాక్షన్ చూపించేకే లంగ్స్కి కొంత పార్ట్ వెళ్తుంది అదే మనం ఇన్హేలర్ డైరెక్ట్గా తీసుకుంటున్నాము అంటే ఆ కంప్లీట్ ఏదైతే మనకు డోస్ కావాలో లో డోస్లో మనకు ఎఫెక్ట్ వచ్చేస్తాం సో డైరెక్ట్గా లంగ్స్లో వెళ్ళిపోతుంది దాన్ని యాక్షన్ చూపిస్తుంది ఎలర్జీ సెల్స్ని తగ్గిస్తుంది బట్ ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ డెలివరీ ఎలా తీసుకుంటున్నాం మనం అంటే పేషెంట్ సరిగా వాడట్లేదు అనుకోండి ఇన్హేలర్ డివైస్ కానీ రోటా క్యాప్స్ అంటాం అవి కానీ విత్ స్పేసర్ వాడచ్చు లేకపోతే నెబిలైజర్స్ వాడచ్చు ఇప్పుడు కొత్త కొత్త ఆక్టాహేలర్స్ మంచి సెరిటైడ్ ఇన్హేలర్స్ ఇలాంటి మంచి డివైజెస్ కూడా వచ్చాయి ఓకే సో అవి కరెక్ట్గా తీసుకోవట్లేదు అంటే మాత్రం ఓవరాల్ డిపోజిషన్ అయిపోయి ఇంకా అసలు పనిచేయవు మెయిన్ మనకు సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ లోకల్ డిపోజిట్ అయితే ఇన్హేలర్ వాడిన తర్వాత మౌత్ వాష్ అలా చేసుకోకపోతే ఈ లోకల్గా ఏమైనా చిన్న పుండ్లు రావడం కానీ అది చిన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అది తప్పిస్తే మేజర్గా మేమైతే ట్వంటీ థర్టీ ఇయర్ ఫాలో అప్ పేషెంట్స్లో కూడా ఏం చూడలేదు సో పేషెంట్స్ ఇన్హేలర్ మీద స్టేబుల్గా ఉన్నారు ఆస్థమా కంట్రోల్ అవగలుతుంది అనుకుంటే ఇన్హేలర్స్ ఆర్ ఫస్ట్ బెస్ట్ చాయిస్ దాన్నే స్టెప్ అప్ చేసుకోవచ్చు ఎడిక్షన్ కాదు బేసిక్గా ఆస్థమాలో సఫరింగ్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ వేస్ మూసుకుపోతున్నప్పుడు గాలి వెళ్ళట్లేదు లోపలికి సో దానివల్ల పేషెంట్కి బ్రీతింగ్ ఆడకపోవడం గాలి ఆడట్లేదు గాలి లోపలికి వెళ్ళట్లేదని జస్ట్ టైట్ అయిపోవడం పట్టేసినట్టు ఉండడం ఇవన్నీ ఉండడంతో ఇన్హేలర్ వెళ్ళిన తర్వాత ఆ రిలీఫ్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ అంటే వాళ్ళకి అర్థమవుతుంది వర్క్ కెపాసిటీ పెరుగుతుంది దే ఫీల్ బెటర్ దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ వర్క్స్ సో అప్పుడు దే గెట్ ఇన్హేలర్ వాడాలి ఇన్హేలర్ వాడితే మనకు డిసీజ్ అనేది ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనేది అర్థమవుతుంది సో అప్పుడు రెగ్యులర్ ఇన్హేలర్స్ అంటే ట్వెల్వ్ అవర్స్కి ఇప్పుడు మార్నింగ్ వాడిన తర్వాత దాని లైక్ హాఫ్ లైఫ్ ఉంటుందండి డ్రగ్కి సో సెకండ్ డోస్ అనేది ట్వెల్వ్ అవర్స్లో తీసుకుంటాం అలా రెగ్యులర్గా వాడి ఎయిర్ ఇన్హేలర్స్తోనే కంట్రోల్ చేయగలిగితే మనకి ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడకర్లేదు కానీ మనం ఇందాక ఏదైతే అనుకున్నామో వైరల్ ఎక్ససర్బేషన్స్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ అప్పుడు అప్పుడు మనం మళ్ళీ స్విచ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది ట్యాబ్లెట్స్కి అప్పుడు హై డోస్లో ట్యాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది అలా ఇయర్లీ ఎక్కువ సార్లు అవుతుంది అనుకుంటే అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి టాబ్లెట్స్ వల్ల చూస్తాం మనం ఇన్హేలర్ రెగ్యులర్గా వాడితే అసలు ఆ పొజిషన్కి వెళ్ళాం ఫస్ట్ రెగ్యులర్గా వాళ్ళు రెగ్యులర్గా వ్యాక్సినేషన్ తీసుకునే వాళ్ళకి అంత సివియారిటీ రాదు ఇయర్లో ఒకసారి కూడా మరి ప్రెగ్నెంట్ పేషెంట్స్ వాడుతూ ఉంటారు కదా మరి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా ముందు అనుకున్నట్టే లోకల్లీ యాక్టింగ్ అనమాట బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువ వెళ్ళవు డైరెక్ట్గా లంగ్స్లోనే ఎక్కువ యాక్షన్ అనేది ఉంటుంది సో లంగ్స్లో యాక్షన్ ఉన్నప్పుడు లంగ్స్ బాగా పనిచేస్తాయి మదర్ బాగా ఆక్సిజనేట్ అవుతే బేబీ కూడా ఆక్సిజన్ బాగా వెళ్తుంది ఇన్ఫ్యాక్ట్ వాడకపోతే బేబీ గ్రోత్ తగ్గడము బేబీకి సరిగ్గా ఆక్సిజన్ వెళ్ళకపోవడము మదర్కి ఆక్సిజన్ తక్కువ ఉంటే బేబీకి కూడా తక్కువ వెళ్తుంది సో ఆస్తమా సివియారిటీ పెరగడము ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీలో వాడటం ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో ఆపకూడదు ప్రెగ్నెన్సీలో ఎక్కువ మెడికేషన్స్ కూడా మనం ఇవ్వలేము సో బేబీకి ఏది ఇవ్వచ్చు అనేది లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి సో అలాంటప్పుడు ఆస్థమాన్ కంట్రోల్ చేయడానికి ఇన్హేలర్ అంతా ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అప్పుడు వాటర్ సో ఆక్సిజనేషన్ మదర్కి ఇంప్రూవ్ అయితే ఆటోమేటికలీ బేబీ గ్రోత్ అవన్నీ బాగుంటాయి సో ఎయిర్ సరిగా వెళ్ళకపోవడం అనేది బేసిక్ ప్రాబ్లం ఆస్తమాలో సో అది కంట్రోల్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా అవుతుంది ఈవెన్ డెలివరీ అప్పుడు అంతా బెటర్ వెరీ నైస్ మేడం మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం ఆస్తమ గురించి సో టుడే విల్ ఎండ్ అప్ విత్ దస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం థ్యాంక్ యూ అండి